Thank you.
ఈరోజు మోరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడిన రేణుకాయలమ్మ దేవాలయానికి మోరపల్లి గ్రామ ప్రజలు వచ్చేసిన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ ఇలాగనే ఎల్లకాలము ఉండాలని దేవుని ఎల్లమ్మ దేవుని ఎల్లకాలం కోరుకుంటున్నాను. ఈ బోనాల్లో పెద్ద సంఖ్యలో మోరపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నందుకు, చుట్టూ గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నందుకు సందర్భంగా అందరికీ ప్రత్యేక అభినందనలు. మోరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఎల్లమ్మ దేవాలయంలో ఈరోజు చివరి రోజు కావడం వలన ఆదివారం రోజున పోషమ్మ బోనాలు తీయడం జరిగింది. మంగళవారం రోజున ఎల్లమ్మ బోనాలు తీయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అందరూ ఉత్సాహవంతంగా యువకులు, గ్రామ నాయకులు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ మాకు ఎంతో సహకరించడం వలన ఇంత పెద్ద నిర్మాణాన్ని మేము చేపట్టగలిగినాం. ఈ నిర్మాణంలో చివరి రోజైన మంగళవారం పోషమ్మ ఎల్లమ్మ బోనాలతో ఈ ఉత్సవాలు పూర్తి కావడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మోరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ టెంపుల్ గుడి కట్టడం జరిగింది. ఇందులో భాగంగా 9 రోజుల నుంచి ఇక్కడ అనేకమైన పూజలు చేయడం జరిగింది. చివరి ఘట్టంలో ఈరోజు మాదిగ సంఘం ఆధ్వర్యంలో శ్రీ లోకమాత ఎల్లమ్మకు మరియు మాతమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు జై భీమ్ యూత్ సభ్యులు అందరు పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ స్టార్ట్ చేయాలి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మోరపల్లి గ్రామంలో ఇటీవల ఎల్లమ్మ దేవాలయం నూతనంగా ప్రారంభించడం జరిగింది. దానికి గాను వారం రోజులు వచ్చి ఊళ్ళో ఘనంగా పోషమ్మ బోనాలు చేయడం జరిగింది. ఆదివారం రోజున ఈ రోజున ఎల్లమ్మ బోనాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అదేవిధంగా అందరూ ప్రజలందరూ భారీ ఎత్తున మోరపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ఎల్లమ్మ ఉంది కట్టడానికి చాలా 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 సంతోషంగా ఉంది. మాకు ఈ ఊర్లో ఇంత పెద్ద గుడి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీనికోసం కష్టపడ్డ అందరికీ అభినందనలు వేరు పేరున తెలియజేస్తున్నాం. భక్తులకు, బోనాలు తీసిన మహిళలకు, ఇందులో ఊరి పెద్దలకు